పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని ప్రయోజనాలు అందించాలన్న డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శుల సమ్మె 10వ రోజు కూడా కొనసాగింది. కాగా సోమవారం రోజున రాజన్న సిసిల్ల కలెక్టరేట్ సమీపంలో నిర్వహిస్తున్న సమ్మె శిబిరానికి పలువురు సర్పంచులతో పాటు పలు గ్రామాల ఎంపీటీసీలు తరలివచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించి కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి వెంటనే వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ప్రయోజనాలను పూర్తిగా అందజేయాలనే డిమాండ్తో జూనియర్ అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్న సమ్మె కొనసాగుతుంది. గత 10 రోజులుగా నిరాహార దీక్షలతో పాటు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నప్పటికీ కార్యదర్శులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో సమ్మె శిబిరం వద్ద మాట్లాడుతూ జీవో నంబర్ 26 ద్వారా 3 సంవత్సరాల ప్రొబేషన్ కాలాన్ని 4 సంవత్సరాలకు పొడిగించి గత ఏప్రిల్లో అది కూడా పూర్తయినప్పటికీ తమను రెగ్యులరైజ్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కార్యదర్శులను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు దీక్షలు కొనసాగిస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వం మొండి వైఖరికి పోతూ తమపై రక్షణ చర్యలకు కూడా పాల్పడే విధంగా రెచ్చగొడుతుందని అన్నారు. కాగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అవుట్సోర్సింగ్ సెక్రటరీ నిర్వహిస్తున్న సమ్మెకు పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు స్వచ్ఛంగంగా తరలివచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సమ్మెలో భాగంలో ఇవాళ 11వ రోజు మేము రాజన్న సిసిల డిస్ట్రిక్ట్లో కొనసాగిస్తున్నాము. మా మెయిన్ డిమాండ్స్ వచ్చేసి ఓపీఎస్లను జేపీఎస్లను రెగ్యులరైజ్ చేయాలి. 4 సంవత్సరాలు పనిచేసిన మా ప్రొఫెషనల్ పీరియడ్ని సర్వీస్ కాలంగా గుర్తించి వాటిని కూడా సర్వీస్లో యాడ్ చేసుకోవాలి. మాతో పనిచేసిన అక్క చెల్లెలు అన్నదమ్ములు కానీ చనిపోయిన వాళ్ళకి ఎక్సేషియా ప్రకటించి కారుణ్య నియామకాలు చేపట్టాలను. ఇందులో ఈ వన్ నోటిఫికేషన్ వన్ రెగ్యులరేషన్లో భాగంగా ఫస్ట్ లిస్ట్లో జేపీఎస్లుగా తీసుకున్నారు, తర్వాత సెకండ్ లిస్ట్లో జేపీఎస్లో తీసుకున్నారు. ఇందులో కొందరు 4 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు, కొందరు 3 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత థర్డ్ లిస్ట్ అని తీసుకున్నారు ఓపీఎస్లుగా, ఓపీఎస్లను కొందరు జేపీఎస్గా కన్వర్షన్ చేశారు, తర్వాత తీసుకున్నారు వాళ్ళని ఓపీఎస్లను ఉంచారు. ఇట్లా ఈ వ్యవస్థలో ఈ పంచాయతీ కార్యదర్శులు 93555 అనే వ్యవస్థలో చాలా రకాల సంస్థాగత వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో అసలు ప్రతి ఒక్కరికి ఒకటే నోటిఫికేషన్ ద్వారా మేము భర్తీ చేయబడం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం జరగాలి. ఇందులో నేనైతే ఇప్పుడు ఓపీఎస్గా పనిచేస్తున్నాను. మాకైతే నెలకు 11,250 జీతం ఇచ్చి మమ్మల్ని అయితే మొత్తం జీపీలకు ఊడిగా చేయించుకుంటున్నారు. మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కావట్లేదు. ఓపీఎస్లను ఖచ్చితంగా ఓపీఎస్లో ఇప్పుడు మాకు మా జేపీఎస్లు సపోర్ట్గా నిలిచి మేము వాళ్ళతో పాటుగా ఈ సమ్మెలో బాగా కొనసాగిస్తున్నాము. మాకు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలి. అందరికి న్యాయం జరిగి వన్ నోటిఫికేషన్ వన్ రెగ్యులరైజేషన్ అనేది ఖచ్చితంగా మాకు జరగాలి. ఇన్ని రోజుల నుంచి 11 రోజులు చేరినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరిగేంత వరకు మేము అసలు ఈ సమ్మె విరమించాము. మాకు జీవో రావాలి. ఖచ్చితంగా మేము జీపీలకు వెళ్లాలనే డిమాండ్తో మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి, ఎన్ని నెలలైనా సమ్మె చేపట్టడానికి మేము రెడీగా ఉన్నాము. ఖచ్చితంగా వన్ నోటిఫికేషన్ వన్ రెగ్యులరైజేషన్ అనేది మాకు తీర్చి తీరాలి ఖచ్చితంగా. రెగ్యులర్ చేయాలంటూ చేపట్టిన సమ్మె 11వ రోజు జరిగింది. ప్రభుత్వం నిన్న రాత్రి చర్చలకు పిలిచి కూడా ఏకపక్షంగా సమ్మెను విరమించిన తర్వాతే మేము మిమ్మల్ని రెగ్యులర్ చేసే విషయమే ఆలోచిస్తామన్నారు. దానికి మా ప్రతినిధులైనటువంటి వెళ్ళిన మిత్రులందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకించి వెనక్కి వచ్చేశారు. ప్రభుత్వం మేము టెంట్ కింద ఉన్నప్పుడే మాకు న్యాయం చేయలేనప్పుడు మేము టెంట్ వదిలేసిన తర్వాత మాకు న్యాయం చేస్తారని గ్యారంటీ ఏముంది? టెర్మినేషన్ బెదిరింపులు కానీ ఇంకే బెదిరింపులు అయినా కూడా దయచేసి అవన్నీ మానుకోవాలి. కేవలం మాకు న్యాయబద్ధంగా మేము కోరుతున్నటువంటి మా రెగ్యులరైజేషన్ అనేది వన్ నోటిఫికేషన్ వన్ రెగ్యులరైజేషన్, ఇది ఏకైక ఎజెండాతో మేము ముందుకెళ్తున్నాం. ప్రభుత్వానికి ఇది అంత పెద్ద విషయం కూడా ఏం కాదు. ఇప్పుడు మేము చూస్తున్నాము, మనం అందరం చూస్తున్నాము, సహజ న్యాయ సూత్రమే ఇది. మాకు రెగ్యులరేషన్లో మా నోటిఫికేషన్ ఉన్నదే అడుగుతున్నాము. అసలు ఏమి ఆధారం లేని వ్యక్తులకు మీరు ఏమేమో హామీలు ఇచ్చి అవన్నీ నెరవేరుస్తున్నారు? అంత పెద్ద మనసున్నా మీకు మాకు నోటిఫికేషన్లో ఇచ్చిన దాన్ని మీరు దాన్ని కనీసం ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారనేది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. దయచేసి మా పైన మీరు పెద్ద మనసు చేసుకొని, దాదాపు 10,000 కుటుంబాలకు సంబంధించిన అంశం అండి ఇది, ఏదో ఒకరిద్దరికి సంబంధించింది కాదు. రాష్ట్రంలో చాలా పెద్ద అంశం ఇది. మీకు కావాల్సినటువంటి ఫలితాలు అన్నీ మేము తీసుకొచ్చినాం. కేవలం మీ యొక్క నిర్ణయం కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఈ టెంట్ల కింద ఈ ఎర్రటి ఎండలు, వర్షం పడ్డా ఎండ కొట్టినా మా 11 రోజులుగా మేము ఈ దీక్ష ఈ సమ్మె స్ఫూర్తిని కొనసాగిస్తున్నాం. దయచేసి ఆలోచించి ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలకు తీపిక 10 కుటుంబాలకు 10,000 కుటుంబాలకు తీపికాపురు అందిస్తారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మరియు అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులమైన మేమందరము 11 రోజుల బట్టి సమ్మెలో ఉన్నాము. మా న్యాయబద్దమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేనట్టుగా మాకు 3 ఏళ్ల ప్రొబేషన్ పీరియడ్ పెట్టినారు. దాన్ని కంప్లీట్ చేసుకున్నాం. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత జియో నెంబర్ 26 తోని మా ప్రొబేషన్ మరో సంవత్సరం పెంచినారు.
అది కంప్లీట్ అయిపోయింది. మొత్తంగా 4 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నాం ప్రొబేషన్ ని. అయినా కూడా మా రెగ్యులరైజేషన్ మీద ఇంకా ఏ కదలిక లేదు ప్రభుత్వం తరపున. కాబట్టి 15 రోజుల ముందుగా సమ్మె నోటీస్ ఇచ్చి మేము సమ్మెలోకి దిగినాము 28వ తారీఖు నుంచి. ఇప్పటికీ 11వ రోజు అయినా కూడా మా రెగ్యులరైజేషన్ కాకపోవడం బాధాకరం. మా ఫైల్ అనేది ఇంకా మూవ్ కాకపోవడం విచారకరం అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. వీలైనంత తొందరగా జేపీఎస్ లను ఓపీఎస్ లను రెగ్యులరైజ్ చేసి సమ్మెకు ముగింపు పలకాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం. 2 ఏళ్ల ప్రొవిజన్ పీరియడ్ తో సర్వీస్ కౌంట్ చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. ఓపీఎస్ లను కూడా జేపీఎస్ లుగా కన్వర్ట్ చేయాలి. మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి మిత్రుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. వారి కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించాలి. ఇవి మా ప్రధాన డిమాండ్లు. ఇవి నెరవేర్చే వరకు మేము సమ్మెలోనూ కొనసాగుతామని చెప్పి స్పష్టం చేయదలుచుకున్నాం. సమ్మె మాత్రం ఆపేది లేదని చెప్పి మేము చెప్తున్నాం. జీవో వచ్చిన తర్వాతనే మేము సమ్మె ఆపుతాం. అంతవరకు మా సమ్మె ఆపేది లేదు. మా పోరాటం న్యాయబద్ధమైంది. థ్యాంక్ యూ.